హాయ్ వ్యూవర్స్, ఈరోజైతే మీకు ఒక న్యూట్రిషన్ రెసిపీని అయితే చూపిస్తాను. జనరల్గా మనకైతే కాకరకాయలు అంటే నార్మల్ కాకరకాయలు, అగర్ కాకరకాయలు తెలుసు. కానీ మనకు మనలో చాలా తక్కువ మంది తెలిసింది ఈ కసర కాకరకాయలు. ఈ కసర కాకరకాయలు అనేవి ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో అయితే లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయండి. ఇవి నల్లరేగడి నేలలో ఎక్కువగా పండుతాయి. అసలు ఈ కసరకాయలు తినడం వల్లండి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్, న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, వీటిల్లో ఎక్కువగా కాల్షియం, పొటాషియం, విటమిన్ సి అనేవి అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిక్ పేషెంట్స్, అల్సర్స్ ఉన్న పేషెంట్స్, బీపీ పేషెంట్స్ తింటే చాలా మంచిదండి. ఇవి చేదు అనేది అసలు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విత్తనాలు అయితే నేను చూపించిన విధంగా అయితే ఇక్కడైతే ఉంటాయి. ఒక కంద గడ్డలాగా ఉంటుందండి. ఇవి ఇలా వర్షాకాలంలో మొలకెత్తి ఒక 3 నెలలు మాత్రమే కాస్తాయండి. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇక నేను ఆలస్యం చేయకుండా ఈ కర్రీ అనేది మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఉప్పు, పసుపు వేసి వీటిని ఒక 1/2 గంట సేపు ఇలా నానబెట్టాలి. నానబెట్టడం వల్ల ఇక్కడ ఏమన్నా వీటి మీద ఏమన్నా మురికి ఉన్నా అన్నీ కూడా మట్టి కానీ అన్నీ క్లీన్ అయిపోతాయండి. అయిన తర్వాత 1-3 సార్లు వీటిని కడుక్కొని ఒక గిన్నెలో సపరేట్గా చేసుకొని అయితే పెట్టుకోవాలి. కసరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి 1-2 స్పూన్లు అండి, ఆవాలు, కరివేపాకు, గరం మసాలా, కొబ్బరి పౌడర్ అండి. కొబ్బరి పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు, లెక్క లేకపోతే లేదు. కొబ్బరి పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే. నేనైతే ఇక్కడ కొబ్బరి పౌడర్ అయితే ఎలా ప్రిపేర్ చేశాను అంటే, 2 ఎండుమిర్చి, కొబ్బరి పౌడర్, కొంచెం ఉప్పు, కారం వేసి అయితే ప్రిపేర్ చేశాను. కారం, ఉప్పు మనం లాస్ట్లో కడిగి పెట్టుకున్న కసర కాకరకాయలండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వెయ్యాలి. ఆయిల్ ఇలా బాయిల్డ్ అయిన తర్వాత, ఇప్పుడు బాయిల్డ్ అయింది కదండి, 1 స్పూన్ అనేది జీలకర్ర వేయాలి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అండ్ మనం ముందుగా వలచి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలండి. కొంచెం ఇవన్నీ దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం వేగాలండి వెల్లుల్లి దెబ్బలు. 1-2 నిమిషాలు చాలు. ఇలా అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు చూడండి, కొంచెం వెల్లుల్లి అనేది గోల్డెన్ ఫ్రైలోకి వచ్చింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కసర కాకరకాయలు అనేది వేయాలి. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. కర్రీ కూడా తయారు చేసుకోవడం అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకే ఎవరు కూడా ఈ కర్రీ చేసుకోవడం అనేది వదలొద్దు. మీకు కసర కాకరకాయలు దొరికితే మాత్రం కంపల్సరీ అయితే చేసుకోండి. తర్వాత అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న కసర కాకరకాయలు ఉన్నాయండి, ఇవన్నీ కూడా ఇట్లా వేసేయాలండి. వీటిలో బుక్కెట్లకి వేసిన తర్వాత ఇలా కదుకోవాలండి కొంచెంసేపు. ఇవన్నీ కానీ ఎందుకంటే మిక్సీ అవ్వాలి కదండి, మనం వేసిన తాలింపు అంతా కూడా మనం కలవాలండి. వెల్లుల్లి అన్నీ కూడా, వెల్లుల్లి, కరివేపాకు ఇలా కలిపిన తర్వాత అండి, మొత్తం కలిపిన తర్వాత దీంట్లో మాత్రం అస్సలు వాటర్ మాత్రం పోయకూడదండి. వాటర్ పోయడం వల్ల మనకి కర్రీ అనేది అస్సలు కుదరదు. ఇలా అయితే మూత పెట్టాలండి. ఇలా మూత పెట్టిన తర్వాత 10-15 నిమిషాలు అయితే ఇలా పెట్టాలి. మధ్య మధ్యలో అయితే 1-2 సార్లు అయితే కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా కర్రీ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత గరం మసాలా అండి 1 టేబుల్ స్పూన్ అయితే వేయాలి. కారం 1 టేబుల్ స్పూన్. ఉప్పు అండి రుచికి సరిపడినంత. కొబ్బరి పౌడర్ అండి, కొబ్బరి పౌడర్ వేస్తే ఇది టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి మొత్తం కలిసేటట్టు. ఇలా ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇదిగోండి, ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ బౌల్లో అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చపాతీలో కానీ, జొన్న రొట్టెల్లో కానీ, అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ. అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.